మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గం ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటాను, నా కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కడుపులో పెట్టుకుని చూసుకుంటా, నేను మొదలుపెట్టిన మెడికల్ ఇంజనీరింగ్ హార్టికల్చర్ కాలేజీలతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేందుకే ఈసారి పోటీ చేశాను, చివరి శ్వాస వరకు మహబూబాబాద్ ప్రజల సేవకే నా జీవితం అంకితమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, కౌన్సిలర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభావంతం చేయడానికి ప్రయత్నం జరిగింది. వాటన్నిటిని తిప్పికొట్టి తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకొని అభివృద్ధి చేసుకొని చేసుకుందామనే లైన్లో తెలంగాణ ప్రజలు ఉన్నదని మాత్రం మీకు చెప్తున్నాను. రేపు రాబోయే 3వ తారీఖు నాడు మీరే చూస్తారు, తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు 3వసారి హ్యాట్రిక్ కొడతారు, తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. తిరిగి ఈ రాష్ట్రాన్ని మరి తారస్థాయికి అంటే యావత్ భారతదేశంలో ఇప్పుడే భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. మనకు ఏ రాష్ట్రానికి అందని అంత దూరం మనం వెళ్ళిపోతామని మేము మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. గౌరవ పిఎస్ఐ చైర్మన్లు, గౌరవ వైఎస్ఎఫ్పిలు, గౌరవ జడ్పిటిసిలు, గౌరవ వ్యాపారస్తులు, గౌరవ అడ్వకేట్లు, గౌరవ డాక్టర్లు, గౌరవ వ్యాపారస్తులతో పాటు అడ్వకేట్స్, ఇంజనీర్స్, అన్ని కుల సంఘాలకి, ప్రతి ఒక్కరికి, ప్రతి బిడ్డకి, ప్రతి అన్నకి, ప్రతి అవ్వకు, ప్రతి చెల్లికి, ప్రతి తల్లికి, నా మానకోట నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవ పెద్దలు ఇంతకుముందు నరేష్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా ఒక వింత, అసలు ఎన్నో ఎలక్షన్స్ చూసాం కానీ ఈ ఎలక్షన్స్ నాకు చాలా గుణపాఠాన్ని నేర్పింది, చాలా రాజకీయాన్ని నేర్పింది, అన్ని విధాల అన్ని అంగులతో రసవంతరంగా అసలు సాగిన ఈ ఎలక్షన్ నిజంగా ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ అండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్. ఇంత ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చేశారు. 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లు తలబెట్టి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం సగుల జనల సమ్మె చేశాం, రైలు రూపాయలు చేశాం, వంట మార్పు చేశాం, ఎంతోమంది బిడ్డల బలిదానాలపై సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎక్కడున్నా తెలంగాణ ఎక్కడుంది, అసలు అభివృద్ధి దిశలో పయనించే ఈ తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా నా మానకోట గతంలో ఎక్కడున్న మానకోట ఎక్కడ ఉన్నది అనేది ప్రజా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అయినా ఎక్కడో ఒక అసంతృప్తి ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు. 46 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మీరు చూశారు, 17 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీని మీరు చూశారు. ఈ 10 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మహమ్మారి కరోనా వల్లనే ప్రపంచమంతా అతలకుతలమైంది మీరు చూశారు. 6 నెలలు మన కుర్చీ ఎక్కడుందో, మన కొత్త సంసారం ఏర్పడితే ఎట్లా ఉంటుందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంత ఇది చేశామో మీరు చూశారు. 1 సంవత్సరం అంతా ఎలక్షన్ జరిగింది. ఈ 6.5 సంవత్సరాల్లో ఎక్కడున్న మానకోట ఏ స్టేజీకి తీసుకెళ్ళాం, ఎక్కడున్న తెలంగాణ భారతదేశంలోనే 1 తెలంగాణ అవతరించడానికి ఎంత కృషి చేశామో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు మన ప్రజలు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ అన్నం పెట్టే అన్న గురించి ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించారు, పేదవారి గురించి ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించాయి, వైద్య విద్య గురించి ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించారు, దయచేసి ప్రజలు గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ నా మానకోట
ఇలా మనం సెంటర్ లైటింగ్ చూసామా, డివైడర్లు చూసినా, వైడింగ్ అండ్ స్ట్రెంథనింగ్ రోడ్స్ చూసామా, డ్రైనేజీ చూసామా. ఇలా మానుకోట జిల్లా వచ్చుడో శంకర్ నాయక్ చచ్చుడో నినాదంతో మానుకోట జిల్లాను సాధించుకున్నాం, ఎనుగురితి మండలాన్ని సాధించుకున్నాం. ఇలా ఒక మెడికల్ కాలేజ్, ఇలా నర్సింగ్ కాలేజ్, జేఎన్టీ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్, ఇలా హార్టికల్చర్